బఠానీని ముందుగానే ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఈ ఆలూ బఠానీని మెత్తగా స్మాష్ చేసుకోవాలి పిక్చర్లో చూపించిన విధంగా. కట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ పిక్చర్లో చూపించిన విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ప్యాన్ పెట్టి నూనె వేసి పల్లీలు బాగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకున్న పల్లీలను పక్కన పెట్టుకొని అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలతో పాటు అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకుంది వేసుకున్నాము. బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాము. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత కారం కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కారం వేగిన తర్వాత ఆయిల్ బయటకు తీసుకురావడంలో ఆలు బఠానీని మిక్స్ చేసి ఉంచాం కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మరీ థిక్గా అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కలుపుకున్న తర్వాత ఇందులోనే మిగిలిన శనగలు మరి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని కలుపుకొని బాగా ఉడికించుకున్న మిశ్రమంలో చాట్ మసాలా వేసి మరి కొంచెం సేపు ఉడకనిచ్చి పక్కన పెట్టి ప్రిపేర్ చేయడానికి బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, సేవ్, పల్లీలు, బఠానీలు, మనకు నచ్చిన అన్నీ వేసుకోవచ్చు. ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను. రెడీ అయిన చాట్ని ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని గార్నిష్ చేసుకోవడానికి మిర్చిరి, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఇంకా సేవ్, పల్లీలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఈ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద పచ్చి బఠానీలు కూడా ఉంటే అవి కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే ఏవైనా వేసుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకుంటే చాట్ రెడీ. ఈ చాట్ ఫస్ట్ మా బ్రదర్కి ఇస్తే తను సూపర్గా ఉందని చెప్తున్నాడు. చూడండి సూపర్గా ఉందని హ్యాండ్స్తో కూడా.